தன் வாயை புக வைத்து மிளந்து அவையா அவை அல்லனுமாம் அவையே அல்லனுமாம் கேசவன் அடியினை விசை குறுவோர் சடகோபல் சொன்னம் தூயம் தூயிரத்து இப்பத்தார் ஆயிரத்து இப்பத்தார் பத்தரா ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசி சசினம் ஸ்ரீகிருஷ்ண தாதாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாதசுதியா ப்ராப்தாகமாந் தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ருந்த சகோரசந்திரமஹம் ரமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமலாரா, ஆழ்வார் ஸ்ரீசுக்தியந்து நம்மாழ்வார்லு ரசிச்சினட்டுவண்டி திருவாய்மொழி அனை ஒக திவ்ய பிரபந்தமுலோ ஆறவ சதகமுலோ நாலகவ தசகமுலோ பதக்குண்டவ பாசுரம் நேடு படிச்சபோதுன்னாம். நாயகன் முழு ஏழுலகுக்குமாய் முழு ஏழுலகம் தன் வாயகம் புக வைத்து உமிழ்ந்து அவையாய் அவை அல்லனுமாம் கேசவன் அடியினை மிசை குருகூர் சடகோபன் சொன்ன தூய ஆயிரத்து இப்பத்தால் பத்தராவர் துவளின்றியே பத்தராவர் துவளின்றியே. எட்டுவண்டி தோஷமுழு அண்டக நம்மாழ்வார்லு ஆ வாக்கியம் எட்டுவண்டி தோஷமுழு அண்டக அண்டே இதர தேவதலனி ஸ்பிருஷிஞ்சக தலஞ்சக ஸ்மரிஞ்சக சுவாமிவாரி யొక్క பக்தி மனக்கு ஏற்படுத்துது. எந்தக்கண்டே மனம் வெளுத்தூ உண்டே என்னோ ஈ யొక్క நிமக்னதను ஆ சுவாமிவாரிని அனுகுனே ஒక ஸ்மரணాన్ని பாரத்ரோளே விஷயాలు వస్తాయి అవన్నీ ఉండదు అంటున్నారు. துவளின்றியே பத்தராவர் பக்துடவுதாடு ஆ தோஷములు లేకుండా భక్తుడవుతాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఈ 10 పాశరముల యొక్క సార సంగ్రహంగా. ఏమి ఈ పాశరం అంటే నాయగన్ ముళు ఏళ్ళగొక్కుమాయ్ ఏడేడు లోకాలకి నాయకుడు ఏమంటే ఈయనే ముళు ఏళ్ళగం దన్ పూర్తిగా ఈ 7 సప్త లోకాలకు ఆయనే. వాయగం పుగవైతు ఉమేందు ఈ ప్రపంచాన్ని ఈ అండాన్ని మింగి మళ్ళా ఎప్పుడు కావాలో అప్పుడు బయట వేసిన వ్యక్తి ఆ స్వామివారు. అవై అల్లనుమాం వారికి ఏ దోషములు అంటవు. కేశవన్ అడియినైమిషై ఆ కేశవుని యొక్క పాద పద్మములు కురుగూర్ షడగోపన్ సొన్న ఆ కృష్ణుణ్ణి పట్టుకుంటే ఆ పాదముల్ని పట్టుకుంటే అందరూ బాగా ఉంటారనే విషయాన్ని ఈ షటగోపుడు అంటే నమ్మాళ్వార్లు తెలియజేస్తున్నారు. తనే చేస్తున్నాను, తన గురించే ఉంది. షటగోపన్ సొన్న నేను నిశ్చప్రచంగా చెప్తున్నాను, తప్పకుండా కృష్ణ భక్తి ఏర్పడుతుంది. తూయ ఆయిరత్ ఇప్పత్తాల్
తూయ చాలా పవిత్రమైన గ్రంథం తిరువాయుమొళి. అది వైదికమైన గ్రంథం, అది ఆ వేద సారము ఉన్నటువంటి ఆ గ్రంథం. ఆయిరత్ ఇప్పత్తాల్, ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురముల చేత పత్తరావర తువళింద్రియే భక్తుడుగా అవుతాడు ఎటువంటి దోషాలు లేకుండా. ఎవరైతే ఈ 10 పాసురాల్ని తెలుసుకుంటారో, స్మరణం చేస్తారో, ధ్యానం చేస్తారో, స్తోత్రం చేస్తారో, వాళ్ళు తప్పకుండా కృష్ణ భక్తులుగా అవుతారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. విశేషార్థం చూసినప్పుడు నాయగన్ ఏడులదొక్కుమాయి, ఈయన 7 లోకాలకి నాయకుడు అంటే భగవంతుణ్ణే పురుషోత్తమ అన్నాం. మనమందరం కూడా పురుషులం, కానీ నిజంగా మనం పురుషులమా అంటే ఎవరు ఈ భూప్రపంచంలో బ్రహ్మాది స్తంభ పర్యంతం అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ నుండి కింద క్రిమికీటాలకు వరకు ఎవ్వరు పురుషుడు కాదట. కారణం ఏమిటంటే పురుషుడు అంటే స్వతంత్రుడు, భగవంతునికి మించి ఎవరు లేదు. కానీ మనకు, మనం మన తల్లిదండ్రులకు బానిసలం, మనం ఇతర అధికారులకు బానిసలం, మనం డబ్బుకు బానిసలం, మనం అన్నిటికీ బానిసలంగా ఉన్నాం. కానీ భగవంతునికి ఏది బానిసత్వం లేదు, ఆయనే కాబట్టే నాయకుడు నాయగన్ముడు ఏడులగొక్కం. ఈ 7 లోకాలకి కూడా ఆయనే నాయకుడు, అంటే జరిపించేవాడు, అంటే జన్మ ఇవ్వడం, స్థితి కల్పించడం, లయం ఏర్పరచడం, ఈ 3 కూడా స్వామివారు చేస్తున్నారు కాబట్టి ఆయనే నాయకుడు. అంటే ఒక దారిలో ఈ సృష్టిని నడిపించడం ఎవరు చేస్తున్నారంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఏమంటే నిత్య విభూతిలో అందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు, కానీ లీలా విభూతి కావాలి కదా. భగవంతుడు ఉభయ విభూతి నాథుడు కదా, కాబట్టి ఆయన ఏం చేస్తారంటే లీలా విభూతి అంటే ఈ అండాన్ని సృష్టిస్తారు. సృష్టించి 3 ఏడులగం తన్ పూర్తిగా ఈ 7 లోకాలు కూడా వాయగం పుగవైట్ ఉమెందు. వాయగం పుగవైత్ అంటే నోటిలో ఆయన తీసుకుంటారు, తర్వాత ఎప్పుడంటే అప్పుడు కావాలంటే చేస్తారు. అదేమది అంటే మనం ఆ చిన్ని కృష్ణుల యొక్క లీలలో చూసినప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ఆ మట్టిని తినగా అయ్యో మట్టిని తింటున్నాడని చెప్తే యశోదాదేవి అక్కడ వచ్చి చూస్తే ఆ భూలోకాలు అన్ని లోకాలు ఆ కృష్ణుని యొక్క నోటిలో ఆమె చూసింది. అదే ఇక్కడ నిదర్శనం. ఆ విధంగా భగవంతుడు ఏం చేస్తాడు అంటే ప్రతి సృష్టికి ముందర ఒక ప్రళయాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రళయంలో అన్నీ పోతుంది, కానీ రెండే ఉంటుంది. అది ఒకటి వేదం ఉంటుంది, మరొకటి భగవంతుడు లక్ష్మీనారాయణుడితో కూడా ఉంటాడు. అంటే మరలా సృష్టించడానికి వేదం భగవంతుని నుండి కాదు, భగవంతుని నిశ్వాసనం అది, దానికి కర్తృ కర్మ క్రియ ఏమీ లేదు. కాబట్టే అపౌరుషేయ వేద, వేదం అనేది అపౌరుషేయం. ఎందుకంటే పురుషుని చేత చేయబడింది అంటే దానికి ఒక దోషం వస్తుంది, ఏదో ఒక భ్రమణం వస్తుంది, ఒక భ్రాంతి రావచ్చు, కాబట్టి అది అపౌరుషమైన వేదం. అటువంటి సృష్టిని కలిగించే ఆ స్వామి ఏం చేస్తున్నారంటే వాయగం పుగవైత్ తన యొక్క నోటిలో తీసుకుని ఉమెందు, ఎప్పుడు సృష్టి చేయాలో అప్పుడు ఈ అండాన్ని తీయడం, ఆ జలాన్ని తీసుకురావడం, ఇలాగ సృష్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సృష్టి కార్యం కూడా భగవంతుడు బ్రహ్మాది దేవతలకు అప్పగించి మీరు చేయండి, ఈ విధంగానే సృష్టించడం అనేది చేయండి అంటారు. కాబట్టే మనం ఆలోచించాలి, భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుని సృష్టియే మన యొక్క జీవనం. కారణం ఒకనొక తల్లి కడుపున యందు ఉన్నటువంటి ఒక వస్తువు, అంటే జీవము లేని వస్తువును మనం చెప్పాలి, అటువంటి జీవము లేని ఒక వస్తువు మెల్లగా పెరిగి అది ఒక శిశువుగా మారి ఆ శిశువులో రక్తం ఎక్కడ నుండి వచ్చింది, ఆ శిశువులో ఉన్నటువంటి ఆ వీర్యము ఎముకలుగా ఎందుకు మారింది, ఆ నరాలుగా ఎట్లా మారింది, కపాలంగా ఎట్లా శిరస్సు మారింది, అంటే ఇవన్నీ భగవంతుని యొక్క సృష్టి. ఆ సృష్టిని కల్పించేవాడు ఎవడంటే ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన సృష్టి లీలా విభూతి, నీ ఇలాగా పెరుగు, నువ్వు ఇలాగా ఉండు, ఈ జీవి ఇలాగనే ఉండాలి అనేసి
ఆయన రాసి పెట్టిన వాడు ఆ స్వామివారు కాబట్టి వాయగం పుగవైత్తుమెందు అవయాహాయ్ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్వామి. అంటే భగవంతుని యొక్క ఐదు విధమైన అవతారాల్లో అంతర్యామి అనేది ఒకటి. అంటే మన యొక్క హృదయ గుహయందు ఆయన వేంచేసి ఉంటారు. అటువంటి గుహలో ఉన్నటువంటి స్వామి మనల్ని నియమనం చేస్తూ ఉంటాడు. అంటే నీ ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఆ పని చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తూ ఉంటారు. దానికి పైన మనం కానీ మన యొక్క తమో బుద్ధిని చూపిస్తే అది మన యొక్క కర్మ. కానీ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మంచి విషయాన్ని చెప్తాడు. అదే అవయాహై అంతర్యామిగా ఉంటారు. ఇలాగా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్వామి మనల్ని నియమిస్తూ ఉండగా అవై అల్లనోమా ఈ యొక్క మనం చేసే ఈ జీవులు చేసే పాపములు స్వామివారికి అంటుతుందా? అంటే మనతో ఉంటారు, మన దగ్గరే ఉన్నారు. మన ఇంట్లో ఒక బురద వచ్చినప్పుడు మనల్ని అంటుకున్నది కదా, మన ఇంటిలో ఎక్కువగా దుమ్ము వచ్చినప్పుడు మనల్ని అంటుకునేది కదా. కానీ ఆ భగవంతుడు మనకు అంతర్యామిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా మనం చేసిన పాపాల్లో భాగం ఉంది. ఎందుకంటే మనకు తప్పు చేస్తుంటే ఇక్కడే ఉన్నారు కదా, ఈ శరీరంలో ఉన్నారు కదా, అటువంటిప్పుడు వారికి ఒక పాపం ఏర్పడాలి కదా. అంటే లేదు, అపహత పాపం అని వేదవాక్యం. అంటే భగవంతునికి ఎటువంటి పాపములు అంటవు. అదేమండి స్వామి, ఏదైనా ఒక మాట చెప్పండి మీరు అని అడిగితే అక్కడ మన పరమాచార్యులు వాళ్ళందరూ చెప్పారు ఏమంటే, ఒకరి దగ్గర ఒక స్వామి వారి దగ్గర ఒక శిష్యుడు వెళ్ళాడు. అయ్యా, భగవంతునికి ఎటువంటి దోషాలు అంటదు అంటున్నారు, అంతర్యామిగా ఉన్నా, అలాంటప్పుడు అది ఎట్లా వీలవుతుంది అని అడిగారు. వెంటనే ఆ సన్యాసి ఏం చేశారంటే, ఆయన ఇప్పుడు నువ్వు దేవుని యొక్క ప్రసాదాన్ని తీసుకో, తీసుకొని భోజనం చేసిన తర్వాత అడుగు అన్నారు. వెంటనే ఆ శిష్యునికి సందేహం, స్వామి నేను భగవంతునికి మన పాపాలు అంటది ఎట్లా అంటకుండా ఉంటుంది అని అడిగితే మీరేదో ప్రసాదం తినమంటున్నారంటే, నైనా నువ్వు తినేసి వచ్చి అడుగు. వెంటనే అతను ఏం చేశాడంటే అతనికి ఒక ప్రసాదం ఇవ్వబడింది. అది ఏమి అంటే బాగా నేతితో చేసినటువంటి మంచి మధుర పదార్థం, ఒక చక్కెర పొంగలి అనుకోవచ్చు. అలాగా తిన్న తరువాత అతని దగ్గరికి వెళ్ళి, నాయనా చేతులు కడుక్కోరా, అతను వెళ్ళాడు. ఒక శీకాయి పొడి ఇవ్వు, ఆయన చేతిలో శీకాకాయ పొడి వేసి దాన్ని బాగా ఈ చేతిలో ఉండి ఆ ఘృతం నేతినంతా పోయేటట్టుగా బాగా శుభ్రం చేసుకున్నాడు. వెంటనే ఆ సన్యాసి ఏం చేశారంటే, ఆయన ఇది చర్మం, చెయ్యి చర్మం, నాలుక చర్మం, కాబట్టి ఈ శీకాకాయని నాలుకలో కూడా వేసి ఒక్కసారి ఒక రుద్దుకో నాయన అన్నాడు. అదేం స్వామి, ఇక్కడే నేతి అంటుకుంటుంది, నా నాలుకకు అంటదు. అదేమయ్యా, ఇదే చర్మము అదే చర్మం, దీనికి అంటుకునింది దానికి ఎందుకు అంటుకోలేదు? కాబట్టి ఏ విధంగా అయితే మన శరీరంలోనే ఒక చోట అంటుకుని ఒక చోట అంటుకోకుండా ఉండే ఒక ధర్మం ఉందో ఆ విధంగా భగవంతునికి మన శరీరంలో ఉంటే కూడా అపహతపాత్మ అన్న అతనికి ఎటువంటి పాపములు అంటదు. భగవంతుని యొక్క గుణములు ఏమిటి అంటే కళ్యాణం గుణములు అన్నీ ఉంటాయి, దోషగుణరహిత, ఎటువంటి దోషములు ఉండదు. ఎందుకంటే ఆయనకు అన్నీ మంచి గుణాలే ఉంది అంటే వెంటనే ఏం చేస్తారంటే తప్పులు కూడా ఒకటి రెండు ఉంది, అది లేదు అని చెప్పడానికి కొరకే ఈ మాట అల్లనమ్మహం కేశవనై అడిగినై మిషై. ఆ స్వామి వారి యొక్క రెండు పాదములను పట్టుకున్నాడు. నేను కురుగూర్ షటకోపన్సొన్న ఆ షటకోపడు అనే నేను చెప్పినటువంటి తూయ ఆయురత్ ఇప్పత్తాల్ ఈ పవిత్రమైనటువంటి ఈ 1000 పాశురములలో ఈ 10 పాశురముల చేత పద్దరావర తువళింద్రయే ఎటువంటి కష్టాలు లేకుండా తువళింద్రియే దుఃఖములు లేకుండా ఈ విధంగా ఉంటారనే విషయాన్ని ఈ 11వ పాశురంలో తెలియజేస్తున్నారు. అంటే ఈ 10 పాశురముల్లో మనం ఒకసారి చూసాము అంటే ప్రతి ఒక్క పాశురంలోని భగవంతుని యొక్క లీలలు. అంటే మొదటి పాశురంలో గోపికలతో రాసక్రీడ, గోవర్ధనగిరి ఉత్థానం, కాళీయ మర్ధనం, 2వ పాశురంలో వేణుగానం చేయడం, ఈ నప్పిన్న విరాటితో శృంగార భాషణం, తర్వాత గోవులను మేపడం, చానూరాది మల్లులను చంపడం, కువలయాపీడ మర్ధనం చేయడం, రోటితో వెళ్ళి ఆ నలకూపరుడు మణిగ్రీవుడు అనే వాళ్లకు యక్షులకు మోక్షాన్ని ఇవ్వడం, పూతనను చంపడం, తరువాత శ్రీకృష్ణుని యొక్క జననం,
శ్రీకృష్ణుడు పెరగడం, అంటే కంసునికి కనబడకుండా పెరగడం, కంసుని యొక్క సంహారం చేయడం, బకాసురుణ్ణి వధించడం, అరిష్టాసురుణ్ణి వధించడం, బాణాసురుని యొక్క సహస్ర బాహుల్ని పోగొట్టడం, ఈ హేయమైన జన్మను రామాద్య అవతారాల్ని భగవంతుడు తీసుకుంటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు, శ్రీనివాసుడుగా వచ్చాడు, ఈ విధంగా రామావతారాన్ని తీసుకున్నాడు. ఇటువంటి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారాల్ని ఇలాగ తీసుకోవడం అనేది భగవంతుడు భక్తుల కొరకు చేస్తాడు. భక్తుల యొక్క విరోధి ఎవరున్నారో ఆ శత్రువుల్ని సంహారం చేయడం, తను ఎప్పుడు తులసీ కిరీటాన్ని ధరించి ఉండడం, తులసీ మాలే తనకు పవిత్రమైనది, ఎందుకంటే ఆ తులసీ మాత్రమే ఆ మహావిష్ణువుకు ఇష్టమైన విషయంగా భావించడం, బాణాసుర వధ, శ్రీకృష్ణుడు బ్రాహ్మణ పుత్రులు చనిపోతే సాక్షాత్ పరమపదానికి వెళ్ళి మళ్ళా తిరిగి తీసుకొని రావడం, తర్వాత ఈ భూభారాన్ని తగ్గించడానికి కొరకు ఆ మనస్సు అసూయ, మనస్సులో ఉన్నటువంటి అసూయ ద్వేషములు కలిగినటువంటి ఈ భారత మహాయుద్ధాన్ని జరిపించడం, తర్వాత ఆ స్వామివారి పాద పద్మముల్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్లకే మోక్షము, వాళ్లకే ఆ కృష్ణుని యందు ఒక భక్తి ఏర్పడుతుందనే విషయాలన్నిటినీ కూడా నమ్మాళ్వార్లో చక్కగా ఈ 6వ శతకం 4వ దశకం ఈ దశకములో 10 పాసురాల ద్వారా తెలియజేసి ఆ శ్రీకృష్ణ యొక్క భక్తి తత్వాన్ని మనకు అందించినటి వారు అన్నమాట. ఈ 10 పాసురముల్లో మరొక విషయం ఏమంటే ఉల్పడ మట్రుంపల అనే విషయము 6 సార్లు నమ్మాళ్వార్లు ఈ 10 పాసురంలో తెలియజేశారు. అంటే ఏమర్థం అంటే కృష్ణుని లీలలు కేవలం ఈ 30 కథలతో కాదు, దీనికంటే చాలా విషయాలు ఉన్నాయి. అటువంటి లీలలు, భగవంతుని లీలలు చాలా ఉన్నాయి నమ్మాళ్వార్లు ఇక్కడ ఈ 10 పాసురంలో చెప్పకపోయినా కూడా. కాబట్టే వారు ప్రతి ఒక్క 6 పాసురముల్లో కూడా ఏదేదో చెప్పాలని భావించిన నమ్మాళ్వార్లు ఉల్పడ మట్రుంపల ఇలాగ మొదలుగు మట్రుంపల ఇంకా పలు కథలు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా కృష్ణలీల అనేది ఈ 10 పాసురంలోనే చక్కగా చెప్పిన నమ్మాళ్వార్ని ఎల్లప్పుడూ ఆ భాగవతులమైనటువంటి మనమందరూ ఎప్పుడు నమస్కరిస్తూ సదా ధ్యానిస్తూ ఈ 10 పాసురాల్ని చదివితే మనకు కూడా కృష్ణభక్తి ఏర్పడుతున్న విషయాన్ని తెలియజేశారు నమ్మాళ్వార్లు. ఆళ్వార్ ఎంబెరువానార్ దేశికం తిరువడిగలే శరణం. முழுவேளுலகம் தன்வாயை புகவைத்து மிளந்து அவையா அவை அல்லனுமாம் அவை அல்லனுமாம் கேசவன் அடியினை விசை குருவோர் சடகோபல் சொன்னம் தூயம் தூயிரத்து இப்பத்தார் பத்தரா ஆழ்வார் திருவடிகளே சரணம்.